గుండె విచారణ పేరుతో అధికారుల బెదిరింపు కేసుతో సంబంధం లేకున్న ఒత్తిళ్లు విజయవాడలో మైనార్టీ మహిళ మృతి విచారణ పేరుతో అధికారుల వేధింపులు కేసుల పేరుతో పోలీసుల బెదిరింపులు వైకాపా నాయకుల ఒత్తిల మధ్య ఓ మైనార్టీ మహిళ గుండాయిపోయింది అధికార పార్టీ నేతలను ప్రశ్నిస్తారంటూ వైకాపా మహిళా నేతల కళ్లలో కారణం చల్లి దాడి చేసిన సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుపోగా బాధితులపైనే కేసు నమోదు చేసి విచారణ పేరుతో వేధించడంతో విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన యేసు భార్య దోచిపట్టి చోటి గుండెపోటుకు గురై సోమవారం సాయంత్రం మృతి చెందారు అధికారులు నాయకుల వేధింపుల వల్ల మృతి చెందారని కుటుంబీకులు ఆరోపించారు మంగళవారం దీనిపై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి తెలుగుదేశం పార్టీ జనసేన నేతలు ఆందోళనకు దిగారు ఇంత జరిగినా పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విశేషం బాధితు తెలిపిన వివరాల ప్రకారం అతని పదిన విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధి కృష్ణలంక తారక నగర్లో వైకాపా నియోజకవర్గించే దేవినేని అవినాష్ నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మీ అనే మైనార్టీ మహిళ ఆయన పింఛన్లపై ప్రశ్నించింది మర్నాడు వైకాపా మహిళా నాయకులకు అందరు ఆమె ఇంటిపై దాడి చేశారు కళ్ళలో కారం కొట్టి కాలుతో తన్నారు దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు కాలేదు అయితే తొలి వివాదంపై బేతాల సునీత అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధిత మహిళ రమీజాతో పాటు పదిహేను మందిపై కేసు నమోదు చేశారు ఆ ఫిర్యాదులో రమీజా సోదరు దోషిపట్టి చోటీ పేరు లేదు కానీ రెవెన్యూ అధికారుల ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరావు వీఆర్ఓలు వెంకన్న లక్ష్మీ వేణుగోపాల్ సోమవారం కరకట్ట ప్రాంతానికి విచారణకు వెళ్లారు చోటీ తల్లి షేక్ సునాబీని విచారించారు అంతకుముందు కూడా కృష్ణలంక పోలీసులు చోటీని పిలిచి విచారణ పేరుతో వేధించారని బాధితులు ఆరోపించారు రెవెన్యూ సిబ్బంది ఆధార్ కార్డు రేషన్ కార్డు అడగడంతో అసలు ఆ కేసులో తాను లేనని తన వివరాలు ఎందుకంటూ ఆమె ప్రశ్నించారు సంతకం చేయాలని సిబ్బంది ఒత్తిడి చేశారు ఈ సందర్భంగా వాగ్వాదం జరిగింది సిబ్బంది వెళ్ళిన తర్వాత చోటికి గుండెపోటు వచ్చింది కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే ఆ మరణించింది దాని వైద్యులు ధృవీకరించారు చోటీ భర్త యేసు ఆటో డ్రైవర్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు తన భార్య మరణానికి దేవినే అవినాశ ఆయన అనుచరుల కారణమని యేసు ఆరోపించారు ఘర్షణ జరిగిన రోజున తన భార్య ఆసుపత్రిలో ఉందని దానికి సంబంధించిన ఆధారాలు ఉన్న పోలీసులు విచారణకు పిలిపించారని వివరించారు వైకాపా నాయకుల కారణంగానే ఆమె చనిపోయిందని మృతురాలు తల్లి సనాబ్కి సోదరి రమీజాలు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి రావడంతో తూర్పు ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు పదివేలు ఆర్థిక సాయం చేశారు దీనిపై పోలీసులు సమాచారం అందించినా ఎవరు రాలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి టెన్షన్గా ఒకటే జీతాలు రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల సంగతి ఎలా ఉన్నా శాసనసభ్యులు మండలి సభ్యులకు ప్రతి నెల ఖచ్చితంగా ఒకటో తేదీన జీతాలు అందుతున్నాయి ఒకరిద్దరికి ఆలస్యమైనది సాంకేతిక సమస్య వల్లే తప్ప నిధుల కోరతతో కాదు అంటున్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు నెలకు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలు జీతం చెల్లిస్తున్నారు శాసనసభ శాసనమండలి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ విప్పులు కేబినెట్ హోదా ప్రకారం సుమారు మూడు లక్షల రూపాయలు ఒకటో తేదీనే చెల్లిస్తున్నారు వీరిలో జీతం